జోజో కిడ్స్ తెలుగు దయగల చెట్టు. కుకు అనే కోయిల ఒక చెట్టు మీద తన గుడ్లతో కలిసి ఉండేది. ఒకరోజు ఆహారం కోసం వెతుకుతూ అది ఎంతో దూరం వెళ్ళిపోయింది. దారిలో వర్షం మొదలైంది. దీని వలన కుకు కోయిల పూర్తిగా తడిసిపోయింది. అరే, నేను ఎక్కడైనా కూర్చొని నా రెక్కలను ఆరబెట్టుకోవాలి, లేకపోతే ఎగరడం ఎంతో కష్టమవుతుంది. నేను నా పిల్లల దగ్గరికి కూడా వెళ్ళాలి కదా. అప్పుడు కుకు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళింది. ప్రియమైన చెట్టు, నువ్వు నాకు సహాయం చేయగలుగుతావా? నేను ఎంతో తడిసిపోయాను, ఎంతో అలసిపోయాను కూడా. నన్ను కొంచెం సేపు నీ దగ్గర కూర్చొనివ్వు, నేను నా రెక్కలను ఆరబెట్టుకుని వెళ్ళిపోతాను. లేదు లేదు లేదు, వెళ్ళిపో నువ్వు ఇక్కడి నుంచి, నాకంతా తెలుసు. నీ కన్ను నా తీయ తీయని మామిడి పళ్ళ మీద ఉంది, ఇక్కడ నుండి వెళ్ళిపో ఇప్పుడే. పాపం కోయిల అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి వేరే తీయని చెట్టు దగ్గరికి వెళ్ళింది. తీయని బొప్పాయి చెట్టు, నేను నీ కొమ్మ మీద కూర్చొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవచ్చా? నేను ఎంతో అలసిపోయాను, నా రెక్కలు కూడా చాలా తరిసిపోయాయి, నాకు ఎంతో చలి కూడా వేస్తుంది. లేదు లేదు, నాకు ఎవరిని నా మీద కూర్చోబెట్టుకోవడం ఇష్టం ఉండదు. అయినా నా బొప్పాయి పళ్ళు ఎంతో తీయనివి, ఒకవేళ నువ్వు వాటిని తింటే నాకు అస్సలు నచ్చదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకేదైనా చెట్టు పైన కూర్చో. నిరాశతో కుకు అక్కడ నుండి వెళ్ళిపోయింది. కుకు మూడవ చెట్టు దగ్గరికి వెళ్ళింది. వేప చెట్టు, కొంచెం సేపు నన్ను నీ కొమ్మ మీద కూర్చోనిస్తావా? కేవలం కొంతసేపు మాత్రమే, నా పిల్లలు ఒంటరిగా ఉన్నారు, నేను నా రెక్కలను ఆరబెట్టుకుని అక్కడికి తిరిగి వెళ్ళాలి. అరే, దానికేం భాగ్యం. రా పక్షిరాణి, నీకు స్వాగతం. నువ్వు నా కొమ్మ మీద కూర్చోవచ్చు, కానీ నన్ను క్షమించు, నీకు తినిపించడానికి నా దగ్గర ఏమీ లేవు. కుకు కోయిలకి అనుమతి దొరకడంతో ఎంతో సంతోషించింది. కొంచెం సేపు అక్కడ కూర్చొని తన రెక్కలను ఆరబెట్టుకుంది. తరువాత చెట్టుకి ధన్యవాదాలు చెప్పింది. నీకు ఎంతో ఎంతో ధన్యవాదాలు వేప చెట్టు, నువ్వు నాకు ఎంతో సహాయం చేశావు. ఇవాల్టి నుంచి నేను నిన్ను చేదు చెట్టు అని కాదు, దయగల చెట్టు అని పిలుస్తాను. ఇలా కుకు కోయిల వేప చెట్టుకి ధన్యవాదాలు తెలిపి తన పిల్లల దగ్గరికి తిరిగి చేరుకుంది. పుల్లని ద్రాక్ష. ఒకప్పుడు సోనా అనే తోడేలు ఉండేది. అది అడవిలో ఉండేది. ఒకసారి వేసవి కాలంలో దానికి చాలా రోజుల వరకు సరైన ఆహారం దొరకలేదు. అది ఆకలి దప్పికలతో ఆందోళన చెందుతూ ఆ మండు టెండల్లో అక్కడా ఇక్కడా తిరుగుతూ ఉండేది. దానికి ఒంట్లో బాగోకపోవడం వలన వేటకు కూడా వెళ్ళలేకపోయేది. ఎన్నో రోజుల నుంచి సరైన తిండి దొరకలేదు కదా. ఈ ఆకలి వల్ల నేను కనీసం నడవలేకపోతున్నాను, తినడానికి ఏమైనా దొరికితే అదే చాలా ఎక్కువ. ఏదైనా కొంచెం తిన్న తరువాతే నేను ముందుకు వెళ్ళగలను. చాలా ఆకలిస్తుంది, దేవుడా నాకు సహాయం చెయ్యు. అప్పుడే దాని కన్ను ఒక చెట్టు మీద పడింది. ఆ చెట్టు మీద కొన్ని పళ్ళు ఉన్నాయి. అది ఒక్కసారి సరిగ్గా చూసింది. తీక్షణంగా చూసిన తరువాత దానికి ఆ చెట్టు మీద తీయ తీయని ద్రాక్ష గుత్తులు వేలాడుతూ కనిపించాయి. అది చెట్టు దగ్గరికి వెళ్ళింది. దగ్గరికి వెళ్ళి చూశాక ద్రాక్ష పళ్ళు దానికన్నా ఎంతో ఎత్తులో ఉన్నాయి. దూరం నుంచి మాత్రం అవి ఎంతో తీయగా కనిపించాయి. ద్రాక్ష పళ్ళు ఎంతో ఎత్తులో ఉన్నట్టు ఉన్నాయి, కానీ నాకు ఎంతో ఆకలి కూడా వేస్తుంది. ప్రాణమైతే లేదు నా శరీరంలో. ప్రయత్నిస్తాను, నేను ఇంకా ముసలిదాన్ని కాలేదు కదా. ఒకేసారి ఎగిరి ఈ ద్రాక్ష పళ్ళు అన్నిటినీ తినేస్తాను. తోడేలు ఒకేసారి ఎగిరి అన్ని ద్రాక్ష పళ్ళు తినేద్దామనుకుంది.
కానీ అది విఫలమైంది. గట్టిగా కింద పడిపోయింది. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించినప్పటికీ తోడేలు చేతికి ఆ ద్రాక్ష పళ్ళు చిక్కలేదు. ఎందుకంటే అవి ఎంతో ఎత్తులో ఉన్నాయి. తోడేలు పైకి ఎగిరిన ప్రతిసారి దాని చేతికి ఏమీ అందేది కాదు. ఉట్టి చేతులతో అది కింద పడాల్సి వచ్చేది. మళ్ళీ మళ్ళీ ఇదే పునరావృతం అవుతుండడంతో తోడేలు చివరికి ఓటమిని ఒప్పుకుని ఇలా అనుకుంది. ఈ ద్రాక్ష పళ్ళు దూరం నుంచి ఎలాగో పుల్లవిలాగానే అనిపిస్తున్నాయి. వీటిని ఇలానే వదిలేస్తాం. పుల్లని ద్రాక్ష పళ్ళు తిని మాత్రం ఏం ఉపయోగం? నాకు చూస్తూనే అర్థమైపోయింది ఇవి పుల్లనివి అని. తోడేలు ఖాళీ చేతులతో అక్కడి నుంచి ఆహారం వెతకడానికి ముందుకు బయలుదేరింది. కానీ అది మాటి మాటికి ఒకటే మాట చెప్తూ పోయింది, ఈ ద్రాక్ష పళ్ళు పుల్లనివి అని. కలలు కనే పాములు పట్టేవాడు. ఒకరోజు ఒక పాములు పట్టేవాడు పాముల్ని వెతకడానికి బయలుదేరాడు. ఇవాళ ఉట్టి చేతులతో ఇంటికి తిరిగి వెళ్ళేది లేదు. ఇంత పెద్ద అడవి, ఏదో ఒక పాము ఖచ్చితంగా దొరుకుతుంది. అతను బూర ఊదడం మొదలుపెట్టాడు. అది విని దగ్గర్లోని చెట్టు మీద ఉన్న పాములు రెండు కిందకి వచ్చి పాములు పట్టేవాడి ముందు నాట్యం చేయడం మొదలుపెట్టాయి. ఇంత త్వరగా తన వేట దొరకడంతో అతను ఎంతో సంతోషించాడు. అరేవా, రెండు రెండు పాములు, ఇవాళ ఎంతో మంచి రోజు. పాములు పట్టేవాడు రెండు పాముల్ని పట్టుకొని తనతో తీసుకువెళ్తాడు. అతని ఆనందానికి అవధుల్లేవు. తనలో తానే ఎంతో సంతోషపడతాడు. ఇంక వీటిని నేను అమ్మేయాలి, బోల్డ్ డబ్బులు సంపాదించవచ్చు, ఎంతో ఆనందంగా ఉండొచ్చు. పాములు పట్టేవాడు ఆనందానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. దీని వలన అతను గబగబా నడవడం మొదలుపెట్టాడు. అరే గబగబా వెళ్ళిపోతాను, వీటి నాట్యం చూపిస్తాను, వీటి విషయం మొత్తం తీసేసి నా కబ్జాలో ఉంచుకుంటాను, అప్పుడు నేను ఎలా అంటే ఇవి అలా చేస్తాయి. పాములు పట్టేవాడు ఆనందంతో త్వర త్వరగా నడవడం మొదలు పెట్టాడు. ఇలా నడుస్తూ నడుస్తూ దారిలో ఉన్న పెద్ద రాయికి తగులుకొని పడిపోతాడు. ఆలోచిస్తూ ఉండడం వలన అతని ధ్యాస అసలు ఆ రాయి మీదకి వెళ్ళనే లేదు. ఓయ్ దేవుడా, ఎంత గట్టిగా దెబ్బ తగిలింది. అరే 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 అరే, నా బుట్టలోంచి పాములు ఎక్కడికి వెళ్ళిపోయాయి? పాములు పట్టేవాడు తన ఆనందంలో తన రెండు పాములను పోగొట్టుకున్నాడు. ఇదేం జరిగింది? ఓహో, నేను ఇవాళ రెండు పాములను పట్టుకున్నాను, కానీ నా తెలివి తక్కువతనం వలన రెండిటిని పోగొట్టుకున్నాను. పాములు ఎంతో తెలివైనవి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అవి వెంటనే చెట్టు మీదకి ఎక్కేశాయి. పాపం పాములు పట్టేవాడికి చివరికి ఏమీ మిగల్లేదు. ఇది ఏం జరిగింది? ఇవాళ రోజు అస్సలు బాగోలేదు. ఒక చెట్టు కింద ఒక పెద్ద ఎలుక కన్నం ఉండేది. అక్కడ ఒక ఎలుక తన కుటుంబంతో కలిసి ఉండేది. ఒకరోజు అదే చెట్టు కింద ఒక వ్యాపారస్తుడు వచ్చి కూర్చున్నాడు. అతని వద్ద ధాన్యంతో నిండిన ఒక బుట్ట ఉంది. అరేవా, ఈ బుట్ట నుండి మంచి సువాసన వస్తుంది, తప్పకుండా తినడానికి ఏదో రుచికరమైనది లోపల ఉండి ఉంటుంది, నేను వెళ్ళి చూసి వస్తాను. ఎలుక నెమ్మదిగా ఆ బుట్ట దగ్గరికి వెళ్ళింది. తన కోణమైన పళ్ళతో ఆ బుట్టని కొరకడం మొదలుపెట్టింది. ఆ బుట్టలో కన్నం పడే సమయానికి ఆ వ్యాపారస్తుడు లేచి బయలుదేరాడు. బుట్టలోని రంధ్రం వల్ల ధాన్యపు గింజలు దారంతా పడుతూ ఉన్నాయి. ఎలుక ఎంతో మజాగా తింటూ ఉంది. అరేవా, ఎంత రుచికరమైన గింజలు, పద పద గింజలు తిందాం, ఇవాళైతే ఉష్టాన్న భోజనమే, మజా వస్తుంది. గింజలు బుట్టలోంచి రాలుతూ ఉన్నాయి, ఎలుకలు వాటిని తింటూ వెళ్ళాయి. వ్యాపారస్తుడు అడవిలోంచి బయటికి వచ్చేసరికి తన బుట్ట పూర్తిగా ఖాళీ అయిపోయింది. అరే,
ఇదేంటి, నా ధాన్యాలు ఎక్కడికి పోయాయి? అతను వెనక్కి తిరిగి చూసినా తనకి ఏమీ కనబడలేదు. ఓహో, నా బుట్టలో కన్నం పడినట్టు ఉంది, అందుకే నా ధాన్యాలు అన్ని పోయాయి. ఈసారి నుంచి జాగ్రత్త పడాలి. ఇలాగే మరుసటి రోజు ఆ వ్యాపారస్తుడు ధాన్యపు గింజల బుట్టతోటి వచ్చి అదే చెట్టు కింద కూర్చున్నప్పుడు ఎలుక ఆ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుంది. అరేవా, ఇతను మళ్ళీ ఇవాళ ఇక్కడికి వచ్చాడు, పద తన బుట్టలో రంధ్రం చేద్దాం. ఎలుకలు కలిసి ఆ వ్యాపారస్తుడి బుట్టలో 2-3 కన్నాలు చేశాయి. ఇంటికి వెళ్ళడానికి ఆ వ్యాపారస్తుడు లేచి బయలుదేరేసరికి మళ్ళీ ధాన్యపు గింజలు బుట్టలోంచి రాలడం మొదలయ్యాయి. పద పద వెళ్ళి తిందాం, ఇవాళ మనకి మళ్ళీ ఉష్టాన్న భోజనం. అడవిలోంచి బయటికి వచ్చే సమయానికి వ్యాపారస్తుడు తన బుట్టని చూసేసరికి అది మళ్ళీ ఖాళీగా కనిపించింది. కానీ ఈసారి అతను ఎలుకలను చూసేశాడు. ఆహా, ఇదా సంగతి. ఈ ఎలుకలు ఈసారి కూడా నా బుట్టని ఖాళీ చేసేశాయి. నేను ఇదంతా నా అజాగ్రత్త అనుకునేవాడిని, కానీ దీని వెనకాల ఈ జిత్తుల ఎలుకలు ఉన్నాయన్నమాట. వీటికి బుద్ధి చెప్పాలి. మరుసటి రోజు వ్యాపారస్తుడు తన బుట్టలో మిరపకాయలు నింపుకొని వచ్చాడు. వెళ్ళి అదే చెట్టు కింద మళ్ళీ కూర్చున్నాడు. ఎలుకలు ఆ బుట్టకి కన్నం పెట్టినప్పుడు వాటి నోటిలోకి మిరపకాయ గింజలు వెళ్ళిపోయాయి. అరే, కాపాడండి కాపాడండి కాపాడండి, నా నోరు మండుతోంది. ఇదేం తీసుకొచ్చాడు ఇవాళ ఈ వ్యాపారస్తుడు? అరే, నా నోరు మండిపోతోంది, కాపాడండి కాపాడండి కాపాడండి. నవ్వుకుంటున్న వ్యాపారస్తుడు తన మిరపకాయల బుట్ట తీసుకొని అక్కడి నుంచి పయనమయ్యాడు. ఎలుకలు అవి చేసిన పనికి పశ్చాత్తాపడ్డాయి. 2 పిల్లులు. ఒక పిల్లికి 2 పిల్లలు ఉండేవి. ఒకటి పూర్తిగా తెల్లగా ఉంటే, ఇంకొకటి పూర్తిగా నల్లనైనది. అవి పెద్దవి అయినప్పుడు పిల్లి వాటి పిల్లలను పిలిచి ఇలా అన్నది. చూడండి పిల్లలు, ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయిపోయారు. మీ ఆహారాన్ని మీరే వెతుక్కోవడం ప్రారంభించండి. నల్ల పిల్లి తెల్ల పిల్లి 2 ఆహార వేట కోసం బయలుదేరాయి. అరే చూడు, ఎంత అందమైన తెల్ల పిల్లో. ఆహా, దీనికి ఆహారం పెడదామా? అరే వెనక్కి వెళ్ళు నల్ల పిల్లి, నాకు దీన్ని చూస్తేనే భయం వేస్తుంది, ముందు దీన్ని వెళ్ళని. నల్ల పిల్లి ఇది చూసి ఎంతో బాధపడింది. ఎందుకంటే తెల్ల పిల్లి ఎంతో అందంగా ఉంది, దాన్ని అందరూ ప్రేమగా చూసుకుంటూ ఆహారం పెడతారు. కానీ నల్ల పిల్లి మాత్రం ఎవ్వరికీ నచ్చేది కాదు. ఈ విషయంలో తెల్ల పిల్లికి బాగా పొగరుగా ఉండేది. నాకన్నా అందంగా ఎవ్వరూ ఉండరు, నేనే అందరికంటే అందంగా ఉంటా, అందరూ నన్నే ప్రేమిస్తారు. ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు తినగలను. నువ్వు ఎంతో అందవిహీనంగా ఉంటావు, నిన్ను ఎవ్వరూ ఇష్టపడరు. నువ్వు వెళ్ళి ఎక్కడైనా ఒక మూలన కూర్చో, ఇంతలా తిరిగి ఏమీ లాభం లేదు. నల్ల పిల్లి తన అమ్మతో వెళ్ళి ఇలా అడుగుతుంది. అమ్మా, తెల్ల పిల్లిని అందరూ ఇష్టపడతారు, కానీ నన్ను ఎవ్వరూ ఇష్టపడరు. అలా అనకూడదు, నేను నిన్ను ప్రేమిస్తాను, నాకు మీ ఇద్దరూ సమానమే. ఒకరోజు తెల్ల పిల్లి కనపడక వాళ్ళమ్మ కంగారు పడసాగింది. పటిదాకా ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఎక్కడా దొరకట్లేదు. నల్ల పిల్లి తన చెల్లిని వెతకడానికి బయలుదేరుతుంది. కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి. తెల్ల పిల్లిని ఒక అబ్బాయి పట్టుకుంటాడు, తీసుకువెళ్ళి తన ఇంట్లో పెట్టుకుంటాడు. నల్ల పిల్లి తనని చూసినప్పుడు తనకి సహాయం చేయడానికి వెళ్ళింది. అదేంటి, నిన్ను ఇక్కడ ఎవరు బంధించారు? ఒక అబ్బాయి, తను నన్ను ఎంతో ఇష్టపడతాడు, కానీ నిన్ను ఇలా బందీగా ఉండదలుచుకోలేదు. నాకు కూడా నీలా తిరగాలని ఉంది, నన్ను ఇక్కడ నుంచి తీసుకువెళ్ళు. నల్ల పిల్లి స్వాతంత్రం చూసి తెల్ల పిల్లికి ఎంతో అసూయ కలిగింది. కానీ ఇప్పుడు అది ఏం చేయగలదు, ఇప్పుడు అది ఒకరి ఇంట్లో బందీగా ఉంది. ఎలాగోకలాగా అవకాశం చూసుకొని
నల్లపిల్లి తన చెల్లికి సహాయం చేసింది, దాన్ని కూడా విడిపించింది. మనం ఎప్పుడూ రంగుని బట్టి భేదభావాలను చూపకూడదు.